ఆఫీసర్ అంత చెప్పారు లక్ష్మీ భారతి గారు ప్రతి పాలసీ డెసిషన్ ఇంటర్ఫియర్ అవుతున్నారు ఆవిడ డెసిషన్ తీసుకున్నారు అంటే ఆయన ఏమన్నారంటే అసలు నేను అన్నిసార్లు రామారావు గారితో ఉన్నప్పుడు లక్ష్మీ భారతి రూమ్ లో కూడా చూడలేదు నేను అని చెప్పారు జేపీ గారిని కలిసారా పేరు లేదు ఇంకోళ్ళు ఎవరో అసలు ప్రతిదీ ఆవిడే ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పారు ఇది ఇద్దరు మీరు ఎలా నమ్ముతారు నేను డిసైడ్ చేసిందంటే ఎన్టీఆర్ గారు వీడియో చూసి ఎన్టీఆర్ గారు పోయి కొన్ని రోజుల ముందు చేసిన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా లక్ష్మీ పార్వతి గారి గురించి గౌరవంతో మాట్లాడి కేవలం ఆవిడని ఒక మెషగా తీసుకుని వాళ్లకున్న వేరే కుట్రల్ని కప్పిపొచ్చటానికి లక్ష్మీ పార్వతిని మెషగా వాడుకుంటున్నారు అని చెప్పారు అది మీరు సీరియస్గా తీసుకోండి ఎలా ఉంటారు అప్పుడు దానికి రెండు మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి ఒకటి ఆయన చెప్తున్నది నిజం రెండోది ఆయనకు కూడా తెలియదు ఆయనకు కూడా తెలుగు లక్ష్మీ భారతి గారు మాయ చేశారు అని ఒక ఆర్గ్యుమెంట్ తేవచ్చు కానీ అప్పుడు మీరు ఏమంటున్నారు రామారావు గారు తెలియదు అంటున్నారు ఒకేపు నుంచి ఆయన లాంటి మేధస్సు లేదు ఆయన లాంటి గొప్ప మనిషి లేడు ఆయన లాంటి ఇది లేడు ఆయన ఫోటో పెట్టి పోస్ట్ చేసుకుంటాను అన్ని చేసి అప్పుడు ఒక డిజర్వింగ్ కానీ లక్ష్మీ పార్వతి గారిని మాట్లాడి చేస్తున్నా అంటే రామారావు గారి మీద కామెంటా లక్ష్మీ పార్వతి మీద కామెంటా ఇది అంత మహామనిషి నేను చెప్పేది ఇప్పటికీ మహామనిషి అని చెప్పి ఇంకేం అప్పీల్ లేని ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు ఇది మీరు అప్పీల్ చేయలేని ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు అదే కరెక్ట్ అది సో అప్పుడు ఏం ఇప్పుడు ఎవరి గురించి అయినా మీరు ఎంక్వైరీ చేసినప్పుడు రకరకాల పర్స్పెక్టివ్స్ దొరుకుతాయి ఫైనల్ గా మీరు డెసిషన్ తీసుకునేది ద క్లోజెస్ట్ పర్సన్ క్రెడిబిలిటీ సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రామారావు గారు అత్యంత గౌరవంగా లక్ష్మీపార్వతి గారి గురించి చెప్పిన మాటలు ప్రాతిపదికగా తీసుకుని తీస్తున్నారు సో ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మీపార్వతి సైడే పిక్చర్ ఉంటుంది అంటే ఆవిడని పాజిటివ్ గా చూపిస్తేనే సైడ్ అనేది కరెక్ట్ కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక పరిస్థితిలో ఒక పర్టికులర్ మెంటల్ అంటే ఒక మానసిక పరిస్థితిలో మీరు లోగా ఫీల్ అవుతున్నారు హైగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఒక గొప్పగా ఫీల్ అవుతున్నారు అలాంటి రకరకాల పరిస్థితుల్లో మీరు కలిసినప్పుడు మీ మనసు ఒకలాగా స్పందిస్తారు ఆ పర్టికులర్ పరిస్థితి బట్టి అదే లక్ష్మీ పార్వతి గారిని రామారావు గారు హై ఎలక్షన్ గెలిచిన నెక్స్ట్ తర్వాత కలిస్తే ఒకలాగా ఉంటుంది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కలిస్తే ఇంకోలా ఉంటుంది నేను ఆవిడ మాట్లాడే విధం కూడా వేరుగా ఉంటుంది ఇప్పుడు నేను ఫ్లాప్ తీసినప్పుడు నా దగ్గరకు వచ్చిన వాడు ఒకలాగా మాట్లాడతాడు హిట్ తీసినప్పుడు అదే మనిషి ఇంకోలాగా మాట్లాడతాడు అలాగే మనం జనరలైజ్ చేయడం దేన్ని చేసినా సో అప్పుడు ఆవిడ మాట్లాడింది ఒక ఇన్నోసెన్స్ నుంచి రావచ్చు ఇంకో పర్టికులర్ చోట ఆవిడకి ఈ వెనకాల నుంచి ఎవరు ద్రోహం చేస్తున్నారని ఆవిడకి ఫీలింగ్ రావచ్చు ఒకసారి మూడోసారి ఆవిడని వాడుకుని ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఇంకో లెవెల్లో ట్రై చేయొచ్చు ఇలాగా ఒక లైఫ్లో కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు కొన్ని సంవత్సరాల రిలేషన్షిప్లో ఎన్నోసార్లు పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది పాజిటివ్ నెగిటివ్ అవుతుంది కానీ దాంట్లో ఉన్న కీ ఇన్సిడెంట్స్ ఏదైతే నెక్స్ట్ ఆయన లైఫ్ జర్నీలో నెక్స్ట్ దానికి దారి తీసిన లీడ్ చేసేది కాన్సన్ట్రేట్ చేసి దాన్ని స్క్రీన్ ప్లే చేయడం జరిగింది.